సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. హైకోర్టు ప్రముఖ న్యాయవాది, జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి రజనీ గారు కొంతమంది బాధితులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయం విచ్చేశారు. ప్రస్తుతం వివరాలు వెల్లడించేందుకు ఆమె మనతో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం, ఈ రోజున ఒక బాధిత కుటుంబంతో మీరు ఈ రోజున గుంటూరు జిల్లా ఎస్పీ గారిని ఆశ్రయించారు. ఏంటి మేడం, అసలు ఏం జరిగింది? ముఖ్యంగా ఈరోజు మేము రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గతంలో 10 నెలల నుంచి ఏదైతే సెక్షన్ 306 కట్టి రెడ్ విత్ 34 ఐపీసీ కట్టినటువంటి పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేసే సమయం లేదంటండి. కాళ్ళుతో కొట్టిందండి, ఆవిడ కడుపుతో ఉన్నారు. ఈరోజు తల్లి కూతురు ఇద్దరు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారట, మేడం గారు మాకు న్యాయం చేయండి, మా బిడ్డ మోసపోయింది, వాడికి శిక్ష వేయించండి అని. ఏంటే పట్టుకునేది, మీరు తాకమాకండి, అసలు మీరు ఎవరు? మీరు డబ్బులు వ్యాపారాలు చేసేవాళ్ళు, మీరు మీరు బలానా లకారాలు, మీరు బూతులు అంటూ ఈరోజు డబ్బులు ఇస్తే కేసు వెనక్కి తీసుకోండి, మీరు డబ్బుల కోసం వ్యాపారాలు చేసేవాళ్ళు, పిల్లల్ని తారుస్తావు, నీ చిన్న కూతురును కూడా రెడీ చేసావు తప్పుడు పనులు చేయించడానికంటే, చిన్నపిల్ల అప్పటికి 10th క్లాస్ చదువుకుతుందండి, మేము అలాంటి వాళ్ళం కాదే, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నామండి, ఎత్తి లోపలేసేస్తా, అరెస్ట్ చేసి పడేస్తా, ఏమనుకుంటున్నావు, మీ కేసులు కట్టాలా, వాళ్ళు ఎంతో కొంత చిల్లర పడేస్తారు తీసుకోండి అని. అప్పుడు కూడా కొంచెం గట్టిగా అడ్డం తిరిగారండి, కేసు కట్టారు, కేసు కట్టారు కదా, కట్టిన తర్వాత వెంటనే బెయిల్ అండి, వెంటనే బెయిల్ వచ్చేసింది. వాడు 8వ తారీఖు బెయిల్ వచ్చేస్తుంది, ఆ పిల్ల 7వ తారీఖు గజగజ వణిగిపోయింది. వాడు బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నాడమ్మా, వాడి మీద కేసు కట్టి నేను బతకలేను, నన్ను చంపేస్తాడు, గట్టిగా వాడిని అరెస్ట్ చేయించాలంటే నా వల్ల కావట్లేదు, ఆ మేడం గారేమో నన్ను బూతులు తిడుతున్నారు, మనకి బతికుండగా రక్షణ కల్పించలేమమ్మా, బతికుండగా వాడికి శిక్ష వేయించలేనమ్మా, నాకు రక్షణ కల్పించలేరమ్మా పోలీసు వారు అంటూ ఆ అమ్మాయి బలవంత మరణానికి పాల్పడిందని. ఈరోజు సూసైడ్ చేసుకుంది, చచ్చైనా వాడికి శిక్ష వేయిస్తా, యావజ్జీవ శిక్ష పడుతుంది, నువ్వు బతికుండగా పడదు అంటూ మాట్లాడారట పోలీసు వారు. చాలా సభ్య పదజాలం వాడారంటండి అక్కడ ఉన్న ప్రతి వారు. ఇప్పుడు ఏదైతే అడిషనల్ ఎస్పీ గారిని అడిగానో, రేపు పొద్దున్నే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చేయండి ఎస్ఐ గారు సిఐ గారు అంటూ మాట్లాడారు మా ముందే. అదేంటమ్మా తెచ్చేస్తారంటే, మేడం ఇలాంటి మాటలు ఎన్నిసార్లు చెప్పారో, మేము ఇదే ఎస్పీ ఆఫీస్కి ఎన్ని వారాలు తిరిగామో మాకు తెలుసు, 10 నెలల నుంచి ప్రతి సోమవారం మేము ఇక్కడికి వచ్చిపోతుంటాం, వచ్చిపోయిన ప్రతిసారి రేపే ఎల్లుండే మూడే నాలుగే అని చెప్తారు. ఇంతవరకు పట్టుకునే దమ్ము లేకపోయిందండి. కానీ అయినా సరే మాకు న్యాయం దొరుకుతుంది, మాకు న్యాయం జరగాలంటూ న్యాయ పోరాటం చేస్తామన్నారు. అదే రకంగా అధ్యక్షుల వారిని కలిసే అవకాశం కూడా వచ్చిందండి. అదే రకంగా ఇది ఆయన దృష్టికి తీసుకువెళ్తాం. ఇంకా భరోసా మాట ఇవ్వలేనటువంటి ఆ డిఎస్పీ గారు ఆ వృత్తికి ఎంతవరకు న్యాయం చేసినట్టు అండి. ఈ ఆడబిడ్డ చనిపోవడానికి ఇంచుమించు 100లో 10% ఆవిడ కారణం కాదా? నువ్వు చెప్పమ్మా ఏం జరిగింది, అసలు ఏమవుతావు? నేను మా అక్కకి మా అక్క తను, నేను చెల్లెల్ని, తన్ని 7వ క్లాస్ నుంచే ప్రేమించాడు. 7వ క్లాస్లో ప్రేమిస్తే మా అమ్మ వాళ్ళు శ్రీను అనే అబ్బాయి ప్రేమించాడు. ప్రేమిస్తే 7వ క్లాస్లో మా అమ్మ వాళ్ళందరూ వెళ్ళి అడిగారు. అడిగితే మా అక్కయ్య ఒప్పుకొని నేను చేసుకోను అన్నాడు. సరే చేసుకోను అంటే ఇంకా మా అక్కయ్యకి నచ్చ చెప్పుకుంటే సరే నమ్మ నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంది. సరే అని మేము చేసాము. ఎట్లా అట్లా మా తిప్పలు మేము పడి మా అక్కయ్యకి పెళ్లి చేసాం. పెళ్లి చేసిన 3 నెలలు అక్కడ ఉంది. 3 నెలల తర్వాత నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేని నేను ఉండలేను, నువ్వే నా ప్రాణం అని చెప్పి అయ్యి మాటలు చెప్పి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని నెలలు ఉన్న తర్వాత మా అక్కని అలా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. కొన్ని నెలలు మాట్లాడుకున్న తర్వాత 20 ఆగస్టు బయటికి తీసుకెళ్ళిపోయాడు. రా నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం పెళ్లి చేసుకుంటాను, నిన్ను స్టేషన్కి వెళ్దాం పెళ్లి చేసుకొని అప్పుడు ఒప్పుకుంటారు ఇంట్లో అని చెప్పి చేసుకుంటాడని చెప్పాడు. కాబట్టి వెళ్ళింది మా అక్క. వెళ్ళిన తర్వాత 20 రోజులు మా అక్కని మాకు కనిపించకుండా చేశాడు. కానీ ఆ అబ్బాయి ఊర్లోనే తిరుగుతున్నాడు, నైట్ ఏమో అక్కడ ఉంటాడు, పగలేమో ఇక్కడ మా ఊర్లో ఉంటాడు. కానీ మా అనుమానం మాత్రం ఆ అబ్బాయి మీద ఉంది. మేము అనుమానం పడతా ఇంకా ఈ సెప్టెంబర్ 9వ తారీఖు పెట్టాం కేసు. కేసు పెడితే సెప్టెంబర్ 12వ తారీఖు తీసుకో నైట్ సాయంత్రం 9 గంటలకు తీసుకొచ్చి బస్టాండ్లో వదిలిపెడితే మా డాడీకి ఫోన్ చేసింది మా అక్కయ్య. చేసి మా నాన్న ఆపి అడుగుతుంటే అన్నీ శ్రీను వాళ్ళ అన్న ఫోటోలు తీసి వాళ్ళ అక్కకు ఫోన్ చేశాడు. వీళ్ళ నాన్నగా అడుగుంచుకొని అన్ని నాటకాలు వేశారు, మన మీద కేసులు పెట్టారు అది ఇది అని చెప్పి మా అన్న అని చెప్తే మా నాన్న ఇంకా డైరెక్ట్గా నగరం పాలన స్టేషన్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడికి నరహరి సార్ గారు వచ్చారు. సార్ వచ్చి నా తండ్రి ముందులో మా అక్కని అన్నాడు. మా నాన్న ముందులో మా అక్కయ్యనని, మీ నాన్న వాళ్ళందరూ నా మీద పడుతున్నారే, ఏందే నువ్వు ఎక్కడ తిరిగావి, ఎంతమంది అని అది ఇది అని అడిగాడు. ఇంకా మేము మళ్ళీ పిఎస్కి వెళ్ళాం. నల్లపాడు పిఎస్కి వెళ్తే అక్కడ రాశారు. అక్కడ రాస్తే మేము న్యాయం చేయండి సార్ అని మేము అడిగితే, మేము అక్కడ పోలీస్ స్టేషన్ ముందు కింద కూర్చుంటే మేము మాకు న్యాయం చేయండి అని, అలా కాదమ్మా రేపు పొద్దున్న రండి న్యాయం చేస్తాను అని చెప్పాడని మేము వెళ్ళి
రేపు పొద్దున్నే మళ్ళీ వెళ్ళాము మక్కాయిని తీసుకొని వెళ్తే మా ఇంకో రోజు రండమ్మ న్యాయం చేస్తాం మీకు ఎట్టయినా ఇంకా చేసేదని చెప్పారు. సరే ఇంకో రోజు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత ప్రశాంతి మేడం దగ్గరికి వెళ్ళాం. ప్రశాంతి మేడం దగ్గరికి వెళ్తే మేడం మా అక్కని ఒక్కతే పిలిచింది. మా అక్కని ఒక్కదాన్నే పిలిచి మా అమ్మ మా నాన్న ఎవరిని పిలవకుండా మా అక్కని ఒక్కదాన్నే పిలిచి మా అక్కని ఒక్కదాన్నే అడిగింది. ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క ఇంకా అలా చాలా సార్లు వెళ్ళాము మేడం దగ్గరికి. మేడం అంతే లాస్ట్ అండ్ ఫైనల్గా మా అమ్మని నన్ను వెళ్ళనిచ్చింది. వెళ్ళని వచ్చిన తర్వాత మా కళ్ళ ముందు మా అక్కని ఎన్ని మాటలు ఉందో, మీరు మా అమ్మను పట్టుకొని నువ్వు నీ పిల్లలతో డబ్బులు సంపాదించుకుంటావు అంటగా, నీ పిల్లలతోనే చేస్తావు అంటగా, ఎందుకు నీకు అన్నీ మీ అందరు మీ వాళ్ళు అందరి మీద కేసు పెట్టి లోపల వేయిస్తాను బ్రోకర్ కేసుల కింద, ఏ నాటకాలు వేస్తున్నారా మీరు అని చెప్పి అది ఇది అని తిట్టి మా అక్కయ్య కాళ్ళు పట్టుకుంటే మీరు పట్టుకోవాకండేచి మీరు నా కాళ్ళు తాకవాకండి అని చెప్పి మా అక్కయ్యని కాళ్ళతో తన్నేసింది. తన్నేసిన తర్వాత మా అక్కయ్య ఏడ్చి ఇచ్చా, మేడం నాకు న్యాయం చేయండి మేడం, ఎట్లా అయినా అంటే మీరు నువ్వు దొంగతనం చేస్తావంట కదే, నువ్వు అది అయ్యి అన్ని చెప్పి నాటకాలు వేస్తున్నావా నువ్వు అది ఇది అని చెప్పి తిట్టింది సార్. తిట్టిన 3 రోజులకి మా అక్క చనిపోవడం జరిగింది. తెల్లారి మా వాడు బెయిల్లో వస్తున్నాడు అని చెప్పి తెలిసింది. ఇవాళ చనిపోయింది సార్. చనిపోయిన తర్వాత మేడం గారు వచ్చారు, ప్రశాంతి మేడం గారు వచ్చారు. కానీ మేడం గారు అన్నారు అక్కడ బెయిల్ వస్తుందని మీకెవరు చెప్పారమ్మా? అక్కడ బెయిల్ వచ్చే సంగతి కూడా మేడం గారికి తెలీదా సార్? మా అనుమానం తెలీదా చెప్పండి. అది నాకు తెలీదమ్మా, మీ ఎవరో చెప్పారు బెయిల్ వస్తుందని అని చెప్పి అడిగి అని అంది. అయినా వాడికి బెయిల్ వచ్చింది కదా సార్? మేడంకి తెలియకుండా బెయిల్ ఎలా వచ్చింది సార్? అలా అని మేము కేసు పెడితే అయినా ఇప్పుడు కూడా 11 నెలలు అయింది, 7 నెలలకి ఇప్పటికీ స్పందించలేదు సార్ మా అక్కయ్యని. ఎందుకని అసలు మా అక్కయ్యకి న్యాయం ఎందుకు చేయట్లేదు? పోలీసులు డబ్బులు తీసుకున్నారు కాబట్టి డబ్బు. ప్రశాంతి మేడం అయితే మీకు ఎంత కావాలి చెప్పండి ఇప్పిస్తాను, 5 లక్షలు కావాలి 10 లక్షలు కావాలి ఎంత కావాలి చెప్పండి, మేము డబ్బులు వద్దు మేడం మాకు న్యాయం చేయండి అని మేము మేడం గారు కాళ్ళ మీద పడితే కాళ్ళతో తన్నేసింది సార్. అది ఏం న్యాయం సార్ పోలీస్ మేడం గారికి? మీరు చెప్పండి అమ్మా, అంటే ఈ ఘటన ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, న్యాయం జరిగిందని భావిస్తారు? మాకు న్యాయం జరగాలి సార్, మాకేం వద్దు. మాకు మా అమ్మాయికి ఇట్లా జరిగింది కాబట్టి మాకు న్యాయం కావాలి. వాడు చేసుకుంటానని పెళ్లి చేసుకుంటానని ఇట్లా చేసి మాట్లాడి చేసి మరి 7వ క్లాస్ అది కాడించి వాడిని ప్రేమించానని చెప్పి అంటే మేము అందరు పెద్ద మనుషుల్లో కూడా మాట్లాడాం చేసుకొని అన్నాడు. మా అమ్మ మా అక్కయ్య ఒప్పుకొని చేసుకొని అన్నాడు. వాళ్ళమ్మ వాళ్ళ అక్కయ్య ఒప్పుకోలేదు కాబట్టి మేము ఏరో సాట చేసాము. మా చెర్లు ఇచ్చి పెళ్లి చేశాను, నేను అబ్బాయికి ఇచ్చి మా చెర్లు చేశాను. నేను బంగారంలాగా ఉన్నారు 3 నెలలు ఇళ్ళు పోయారు సార్. ఇప్పుడు పోయి అమ్మాయిని తీసుకురావడం జరగటం ఈ మళ్ళీ 20వ తారీఖున తీసుకెళ్ళి ఇవాళ శనివారం రేపు ఆదివారం సోమవారం పెళ్లి చేసుకొని నల్లపాటి స్టేషన్కి వెళ్దామని అంటే మమ్మ వెళ్ళింది నమ్మి. నిజంగా అంటే అప్పటికి అడిగిందంట, ఏంది చేసుకోవా సీను పెళ్ళి అంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే కాదు మీ అమ్మ నన్ను చెప్పుతో కొట్టింది ఒకసారి, మేము అందుకని నిన్ను నాశనం చేయాలని తీసుకొచ్చాగా, నేను పెళ్లి చేసుకోవాలని తీసుకురాలేదన్నాడు. పెళ్లి చేసుకొని అన్నాడు. మరి ఎందుకు తీసుకెళ్ళి మా అమ్మాయిని ప్రాణానికి సావు, మా అమ్మాయి సావు కారణమైంది వాడు శ్రీను, వాళ్ళ గ్యాంగు. ముందు మెయిన్ హెడ్ శ్రీకాంత్ అనేవాడిని ఇంత మటుకు వాళ్ళు పోలీసులు అనేవాళ్ళు ఇంత మటుకు వాళ్ళని పట్టుకోవాలి. ఒక స్త్రీని ఒక్కనే స్టేషన్లో వేశారు. భూలక్ష్మి మరణానికి కారకులైనటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలి, అదేవిధంగా పరిశుభ్రత జాలంతో భూలక్ష్మి కుటుంబ సభ్యులను దూషించినటువంటి పోలీసు అధికారులపై కూడా చర్యలు గైకోలానైతే అడ్వకేట్ రజనీ గారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తమ బిడ్డకు పట్టిన గతి మరో బిడ్డకు పట్టకూడదని, తమ బిడ్డ చావుకు కారకుల్ని కఠినంగా శిక్షించి తమ బిడ్డ ఆత్మకు శాంతి కల్పించాలని భూలక్ష్మి కుటుంబ సభ్యులైతే వేడుకుంటున్నారు. కెమెరామెన్ వెంకటతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు నుంచి.